అసలు చూసి చెప్పండి మీ మూడో పంటలో నాకు ఎమ్మెల్యే సీట్ వస్తున్నారు కదా తెలుగుదేశంలో. నాకు రాకపోయినా వాటి కాకుండా మీరు ఏమైనా చేయగలరా మీ పవర్స్ తో, మీ పవర్స్ ఉపయోగించి వాడు చండాలు వాడు కొంచెం మీరు పవర్ ఉపయోగించి ఏమైనా చేస్తే బాగుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నా విపరీతమైన నొప్పులు ఉన్నాయి, నాకేమైనా చేయగలరా మీరు? నాకేం పని? నీ నొప్పులు నువ్వు భరించు. నేనేం చేస్తాను? నువ్వు త్రినేత్రం కోసం బాధపడే వాళ్ళైతే ఆ త్రినేత్రం నీకు వచ్చే టెక్నాలజీ నేను చెప్తాను, అది నేను చెప్తాను. అంటే నీ కళ్ళు కాళ్ళతోటి ఇంతలోకి పోవాలని దానికి నేను ఇక్కడ కూర్చోను. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే స్పిరిచువాలిటీ అంటే త్రినేత్రము అంటే డైరెక్ట్. వాట్ ఈస్ స్పిరిచువాలిటీ? వాట్ ఈస్ ఆధ్యాత్మికత? ఈజీ కొన్ టు థర్డ్ ఐ త్రినేత్రము, దాని గురించి డిస్కస్ చేయడం కోసం మీరు సరే. ఎలాగైతే విష్ణుమూర్తి గజ ఏనుగును రక్షించడానికి ఇందులో దిగి వస్తే అంతపాటు రక్షణ అన్ని పని తెచ్చుకొచ్చారు, మన మూడో కోసం పనిచేస్తే ఈ ఆరోగ్యం అన్ని మనకు పనిచేసుకుంటూ వస్తాయి. అది వేరే మాట. ఆ గజేంద్ర మోక్షం కోసం ఆయన దిగి వచ్చాడు, త్రినేత్రం కోసం మనం ధ్యానం పాటుపడుతున్నాము. ఆయన దిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు సపరివారంగా మొత్తం అంతా వైకుంఠం అంతా కలిగి వచ్చింది. అలాగే త్రినేత్రంతో పాటు శారీరక ఆరోగ్యం, మానసిక శాంతి, బుద్ధి వికాసము, జ్ఞాపక శక్తి, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కూడా మొత్తం వైకుంఠం అంతా కలిగి వస్తుంది. మళ్ళీ త్రినేత్రం కోసం కష్టం బై ప్రోడక్ట్